हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जेएन वीडियोस। मुंदु अंदर की नमस्कार अंडी। अलागे ई रोजु नेय्यि इंट्लो नेय्यि एला तयार चेसुकोवालो, ईजीगा कवम तो विस्कट तो दीनितो पनि लेकुंडा मनं एला तयार चेसुकोवालोने चूपिस्तानु। फस्ट वच्चि मनं डैली मनं मिल्क तीसुकुंटां कदंडी, इंट्लो पालु तीसुकुंटामु। मेमैते गीद पालु तीसुकुंटामु, प्याकेट पालु कादु। अभी मनम पद निमिषाल स्टव मीडियम फ्लेम लो पेट्टुकोनी मरिगिंचुकुन्न तर्वात रेंडु गंटल सेपु फ्रिज लो पेट्टेसुकोवालंडी। पेट्टेसुकुन्न तर्वात मनकि फ्रिज लोंचि तीसिन तर्वात मेगड चूसारु कदा, एंत बागुंटुंदंटे चाला टेस्ट कूडा बागुंटुंदि। मेगड चाला एक्कुवगा मेगड वस्तुंदन्नमाट। अला तीसुकुन्न मेगडनि नेनु 10 डेस अला तीसुकुन्नानंडि। आ बाक्स लो उन्न मेगडंता कूडा 10 डेस नुंचि नेनु तीस्तुन्नानु। ఆ 10 డేస్ 10 డేస్ లో ఆ బాక్స్ అయితే ఫిల్ అయిపోతుంది। అండ్ అలా చూశారు కదా మిగడ, మనం అలా తీసుకొని అలా నోట్లో వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది। అసలు ఎంత టేస్ట్ బాగుంటుందో, ప్యాకెట్ పాలు కన్నా మనం బయట మనం గేదె పాలు తీసుకోవడం బెస్ట్ అన్నమాట। గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యికి। అలాగే వెన్న ఇలా మెగడ తీసుకున్నది మనం బటర్ లాగా కూడా చేసుకోవచ్చు। ఇంట్లోనే బటర్ తయారు చేసుకోవచ్చు, బ్రెడ్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది। చూస్తున్నారు కదండి ఎంత మెగడ వచ్చిందో। మనకి 10 డేస్ అలా తీసుకున్న తర్వాత బాక్స్ నిండా వచ్చిందన్నమాట। మనం మజ్జిగ కవ్వంతో చిలుక్కొని కూడా తీసుకుంటే వెన్న వస్తుంది, కాకపోతే ఇదైతే ఈజీ ప్రాసెస్ అన్నమాట। అలా తీసుకున్న మెగడని ఫ్రిజ్ లోంచి ఒక 2 గంటల ముందు తీసుకొని బయట పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్సీ జార్ లో వేసుకొని కొద్ది కొద్దిగా ఈ మెగడ వేస్తూ మనం మిక్సీ వేసుకోవాలండి। మిక్సీ వేసుకుంటే చూశారు కదా వెన్న ముద్ద ఎంత చక్కగా వచ్చిందో, మొత్తం వెన్న అంతా సెపరేట్ అయిపోతుంది, వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది। చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత చాలా నీట్ గా కనిపిస్తుంది, వైట్ గా ఉంది, చాలా బాగుందండి। అలా తీసుకున్న ఆ వెన్న ముద్దని మనం మంచి నీటిలో వేసుకోవాలండి। డ్రింకింగ్ వాటర్ లో ఒక డ్రింకింగ్ వాటర్ ఒక బౌల్ లో వేసుకొని ఆ బౌల్ లో ఈ వెన్న ముద్ద అంతా అలా 3 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి। ఎందుకంటే 10 డేస్ ఫ్రిజ్ లో ఉంది అంటే అది కొద్దిగా బయటికి తీసాక కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట। అలాగే నెయ్యి కూడా నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ అయితే పాటించక తప్పదు, 3 టైమ్స్ 4 టైమ్స్ అలాగా వాష్ చేయాలి। అలా తీసుకున్న వెన్నని 4 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు ఉన్న మిగతా మిగడ కూడా వేసేసి నేను వెన్న తయారు చేసుకున్నానండి। చూసారు కదా ఒక్కసారి ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది। అదే మనం చేతితో తిప్పామంటే వెన్న కవ్వంతో అయినా విస్కర్తో అయినా చాలా టైం పట్టేస్తుందన్నమాట వెన్న రావడానికి। ఇలా అయితే మనకి ఈజీ ప్రాసెస్ అండి, నెయ్యి తయారు చేసుకోవడం రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా। అలా నేను 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసానండి। చూసారు కదా ఎంత వచ్చిందో వెన్న, 10 డేస్కి మనకి అంత వచ్చింది। ఇంకో 10 డేస్ మనం ఫ్రిజ్లో పెట్టుకొని తీసుకున్నా సరే ఇంకా ఎక్కువగా వస్తుంది। అండ్ ఆ మిగడ అయితే ఏం పాడవదండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటాం కాబట్టి। చూసారు కదా వెన్న ముద్దలు అలా నీట్గా వాష్ చేసేసుకోవాలండి, 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి। మనకి బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్నది మన హెల్త్కి కూడా చాలా మంచిది। అలాగే ఇప్పుడు నీట్గా వాటర్ తడి అది లేకుండా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ వెన్న ముద్ద అంతా వేసి స్టవ్ సీమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి। అలాగే టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుండాలి అంటే ఒక తమలపాకు చింపుకొని వేసుకోవాలన్నమాట, ముక్కలు ముక్కల్లా చేసుకొని వేసుకొని అది అంతా మొత్తం దగ్గరికి మరిగిన తర్వాత నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది। చూసారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు ఆ నెయ్యి సపరేట్ అయిపోతుందండి। ఇలా సపరేట్ అయిపోయిన నెయ్యిని మనం వడకట్టుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి, ఎందుకంటే తమలపాకులు వేసాం కదండి అవి అంతా మనం వడకట్టుకొని తీసుకోవాలి। ఎంత బాగుందండి, స్మెల్ అయితే సూపర్ ఉంది, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। అలాగే నేను బాక్స్ నిండా తీసుకున్నాను కదండి మిగడ, దానికి మనకి ఎంత వచ్చిందో 300 గ్రామ్స్ వచ్చిందండి అలా తీసుకున్న నెయ్యి, చాలా టేస్ట్ బాగుంటుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్।